హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాము. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేనైతే డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో తప్పకుండా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా, అంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ మనకు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా కరోనా వైరస్ కోసం గ్లోబల్ నెట్వర్క్ అయిన కోవినెట్ను ప్రారంభించిన WHO. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ల గుర్తింపు, పర్యవేక్షణ మరియు అంచనాను పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటాం కోవిడ్ నెట్ను ప్రవేశపెట్టింది. SARS-CoV-2, MERS-CoV మరియు ప్రజారోగ్య ఆందోళన యొక్క సంభావ్య కొత్త జాతులతో సహా కరోనా వైరస్ల విస్తృత స్పెక్ట్రమ్ను కవర్ చేయడానికి ప్రస్తుతం ఉన్న WHO COVID-19 రిఫరెన్స్ ప్రయోగశాల నెట్వర్క్ను కోవినెట్నైతే విస్తరించింది. కోవినెట్ మొత్తం 6 WHO ప్రాంతాలలో 21 దేశాల నుండి 36 ప్రయోగశాలల నైపుణ్యాన్ని అయితే పొందుతుంది. ఈ ప్రయోగశాలలు మానవులు, జంతువులు మరియు పర్యావరణ కరోనా వైరస్ నిఘాలో ప్రత్యేకత అయితే కలిగి ఉంటాయి. ఇవి కరోనా వైరస్లను అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి సమగ్ర విధానాన్ని అయితే ప్రోత్సహిస్తాయి. 2024-2025 కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి March 26-27 తేదీల్లో జెనీవాలో కోవినెట్ ప్రయోగశాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. వీళ్ళు సమావేశమైన డేట్స్ అనేటైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నమే చేయండి కోవినెట్కు సంబంధించి. అండ్ కాంగోలో తొలి మహిళా ప్రధానిని నియమించింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులుకాన్ అయితే నియమించింది. సో ఈమె పేరైతే గుర్తుపెట్టుకోండి. అధ్యక్షుడు ఫెలిక్స్ పిసకేడి చేసినటువంటి ఈ చర్య ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చింది మరియు రువాండా సరిహద్దులో ఖనిజాలు అధికంగా ఉన్న తూర్పు ప్రాంతంలో హింసాత్మకంగా మారుతున్న సమయంలో వచ్చింది. కొత్త ప్రధానమంత్రి జుడిత్ సుమిన్వా తులుకా తన మొదటి ప్రసంగంలో శాంతి మరియు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే వివిధ రాజకీయ పార్టీలతో తీవ్రమైన చర్చల అవసరం కారణంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు అని కూడా తెలపడం అయితే జరిగింది అన్నట్టుగైతే ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి తూర్పున మానవతా సంక్షోభం. ఐక్యరాజ్య సమితి ప్రకారం తూర్పులో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ 7 మిలియన్లకు పైగా ప్రజలను నిర్వాసితులనైతే చేసింది. ఇది ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాలలో ఒకటిగా మారింది. ఈ ప్రాంతంలోని బంగారం, ఇతర వనరులపై నియంత్రణ కోసం 120కి పైగా సాయుధ బృందాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుతున్నాయి. ఇది సామూహిక హత్యలకు దారితీస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ అంశంలో భాగంగా MGNREGS వేతన రేట్లు 4-10% మధ్య పెంపు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి MCC అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాల సవరణకు March 27 ప్రకటించింది. హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు అత్యధిక వేతనం రోజుకొచ్చేసి 374గా ఉంది. దీనికి విరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లో అత్యల్పంగా వచ్చేసి 234 వేతనాలు అయితే ఉన్నాయి. సిక్కింలోని జ్ఞాతంగ్, లాచుంగ్ మరియు లాచెన్ అనే 3 పంచాయతీలు వేతన రేట్లను సవరించాయన్నట్టుగైతే ఇక్కడ మనమైతే కరెంట్ అఫైర్స్ న్యూస్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ మరియు ఆర్థిక అంశాల్లో భాగంగా March 2024 GST వసూళ్లు పెరిగాయి. March 2024 భారతదేశంలో వస్తుసేవల పన్ను అంటే GST వసూళ్లు గణనీయమైన పెరుగుదలను చూశాయి. ఇది 2017 జూలైలో ప్రారంభమైనప్పటి నుండి 2వ అత్యధికం. గత ఏడాదితో పోలిస్తే 11.5% వృద్ధితో 1.78 లక్షల కోట్లు అయితే వసూలయ్యాయి జీఎస్టీ ద్వారా. March 2024 జీఎస్టీ సేకరణ 1.78 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది సంవత్సరానికి వచ్చేసి 11.5% పెరుగుదలను సూచిస్తుంది. ఈ సంఖ్య జీఎస్టీ అమలు తర్వాత 2వ అత్యధిక నెలవారీ సేకరణ అయితే సూచిస్తుంది.
దేశీయ లావాదేవీలు ఊపందుకున్నాయని చూడొచ్చు. ఇక్కడ మనం దేశీయ లావాదేవీల నుండి జిఎస్టీ వసూళ్లలో 17.6% గణనీయమైన పెరుగుదల కారణంగా మార్చిలో జిఎస్టీ వసూళ్లు పెరగడం ప్రాథమికంగా చెప్పబడింది. నికర ఆదాయ వృద్ధి. జిఎస్టీ రాబడి రీఫండ్ల నికర మార్చిలో సంవత్సరానికి 18.4% పెరిగింది. మొత్తం 1.65 లక్షల కోట్లు. నెక్స్ట్ వచ్చేసి 199 లక్షల కోట్ల రికార్డు లావాదేవీలతో 2024 ఆర్థిక సంవత్సరం ముగించిన యూపీఐ. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ మార్చి 2024 లావాదేవీ పరిమాణం మరియు విలువలో కొత్త మైలురాళ్లను సాధించింది. నెలలో తక్కువ రోజులు మరియు ఆర్థిక సంవత్సరం ముగింపుకు ముందు పెరిగిన పెట్టుబడి కార్యకలాపాల కారణంగా 2024 ఫిబ్రవరిలో కొద్దిగా తగ్గినప్పటికీ 2024 మార్చిలో 19.78 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు ప్రాసెస్ అయితే చేయబడ్డాయి. ఇది 2024 జనవరిలో నిర్దేశించినటువంటి 18.41 లక్షల కోట్ల మునుపటి రికార్డుతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అయితే సూచిస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బ్యాంకు క్యూఐపి ద్వారా 600 కోట్లు సమీకరించింది, వృద్ధి మరియు స్థిరత్వాన్ని బలపరుస్తుందని ఇక్కడ చూడొచ్చు. మనం 2023 సెప్టెంబర్లో ప్రకటించిన 1,500 కోట్ల మూలధన సమీకరణ కార్యక్రమానికి అదనంగా 600 కోట్లు సమీకరించడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే క్యూఐపిను కర్ణాటక బ్యాంకు విజయవంతమైతే ముగించింది. ఈ వ్యూహాత్మక చర్య బ్యాంకు యొక్క ఆర్థిక బలాన్ని పెంచడం, స్థిరత్వాన్ని నిర్ధారించడంతో పాటు దాని వృద్ధి పథకానికి ఆజ్యం పోయడం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అండ్ దీనికి సంబంధించిన అమౌంట్ అండ్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వ్యాపార మరియు ఒప్పందాల్లో భాగంగా ఏఎస్ఐ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ కంపెనీ వచ్చేసి వేదాంత బాల్కు అన్నమాట. సో ఈ వేదాంత బాల్కో ఏంటంటే ఛత్తీస్గఢ్కు చెందిన భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో వేదాంత అల్యూమినియం యూనిట్ అల్యూమినియం స్టీవార్డ్షిప్ ఇనిషియేటివ్ అంటే ఏఎస్ఐ పనితీరు ప్రామాణిక V3 సర్టిఫికేషన్ను సాధించింది. అల్యూమినియం వాల్యూ చైన్లో స్థిరమైన పద్ధతుల పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఈ సర్టిఫికేట్ను పొందిన తొలి భారతీయ కంపెనీగా ఈ ప్రశంస బాల్కను అయితే నిలబెట్టింది. సో ఈ బాల్కను అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రాథమిక అల్యూమినియం ఉత్పత్తి ప్రక్రియల శ్రేణిని కలిగి ఉన్న కోర్బాలోని తన సౌకర్యానికి బాల్కో ఏఎస్ఐ పనితీరు స్టాండర్డ్ V3 సర్టిఫికేషన్ అయితే పొందింది. పర్యావరణం, సామాజిక మరియు పరిపాలన అనే 3 సుస్థిరత స్తంభాల్లో బాల్కో 11 సూత్రాలు మరియు 62 ప్రమాణాలకు కట్టుబడి ఉందని సర్టిఫికేషన్ అయితే గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి సూత్రాలు 11 అండ్ ప్రమాణాలు వచ్చేసి 62 అన్నమాట. అండ్ సామాజిక మరియు పరిపాలన అనే 3 సుస్థిరతలు ఉంటాయి. పర్యావరణం అండ్ సామాజిక పరిపాలన అనే 3 సుస్థిరత స్తంభాల్లో బాల్కో అనేది ఈ సూత్రాలు ఈ ప్రమాణాలతో కట్టుబడి ఉందని సర్టిఫికేషన్ గుర్తించింది అన్నట్టుగైతే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ న్యూస్లో గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగంలో భారతదేశం మాల్దీవులు అండ్ శ్రీలంకల దోస్తీ 16 మాల్దీవులలో జరిగింది అని ఇక్కడ చూడండి. మాల్దీవులు భారతదేశం మరియు శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది మధ్య సహకారం మరియు పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ గహసాన్ మౌమూన్ మాట్లాడుతూ త్రైపాక్షిక విన్యాసం అంటే దోస్తీ భాగస్వామ్యం ద్వారా భాగస్వామ్య సముద్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి త్రిముఖాన్ని ఏకం చేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జరిగే ఈ విన్యాసాల్లో పాల్గొనే దళాలకు ఇంటర్డిక్షన్ ఆపరేషన్లు, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు, నిఘా కమ్యూనికేషన్ విన్యాసాలతో సహా వివిధ సముద్ర కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సముద్ర భద్రత మరియు భద్రతా సవాళ్లకు ప్రతిస్పందించడానికి వారి సామూహిక సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యకలాపాల లక్ష్యమైతే ఉంది అన్నమాట, లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకులు మరియు నివేదికల్లో భాగంగా క్రెడిట్ కార్డుల వాడకం భారతదేశంలో 100 మిలియన్ మార్కును అయితే దాటాయి ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. అండ్ డిసెంబర్ 2023 నాటికి భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వాడకం పెరిగింది. మొత్తం సంఖ్య 100 మిలియన్ మార్కునైతే దాటింది. వ్యూహాత్మక బ్యాంకు చొరవలు మరియు అభివృద్ధి చెందుతున్న వినియోగదారు వ్యయ అలవాట్లు రెండింటి వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఈ ధోరణి అయితే క్రమంగా అయితే పెరుగుతూ అయితే వస్తుంది.
డిసెంబర్ 2023లో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య వచ్చేసి 97.9 మిలియన్లకు చేరుకుంది. ఈ నెలలోనే రికార్డు స్థాయిలో 1.9 మిలియన్ కార్డులు అయితే వచ్చాయి. 2023లో 16.71 మిలియన్ క్రెడిట్ కార్డు జోడించబడ్డాయి. ఇది మునుపటి సంవత్సరం అదనంగా 12.24 మిలియన్ కార్డుల నుండి గణనీయమైన పెరుగుదలనైతే సూచిస్తుంది. గత 5 ఏళ్లలో చెలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య వచ్చేసి దాదాపు 77% పెరిగి డిసెంబర్ 2019 నాటికి 55.53 మిలియన్లకైతే చేరుకుంది. నెక్స్ట్ వచ్చేసి భారత ఇంజనీరింగ్ ఎగుమతులు వచ్చేసి యుఏఈ, రష్యా, సౌదీ అరేబియా ముందంజలో అయితే ఉన్నాయన్నమాట. సో భారత ఇంజనీరింగ్ ఎగుమతులు 2024 ఫిబ్రవరిలో సంవత్సరానికి 15.9% అయితే పెరిగాయి. ఇది వరుసగా 3వ నెల వృద్ధినైతే సూచిస్తుంది. మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో $9.94 బిలియన్ చేరుకుంది. ఈ వృద్ధి 2023 డిసెంబర్ గణాంకాలకు అధిగమించడం గమనార్హం. యుఏఈ, రష్యా, సౌదీ అరేబియాలు భారత ఇంజనీరింగ్ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి. యుఏఈకి ఇంజనీరింగ్ ఎగుమతులు 5.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారతదేశం యొక్క 2వ అతిపెద్ద మార్కెట్గా మారింది. సౌదీ అరేబియాకు ఎగుమతులు 75% పెరిగి $4.62 మిలియన్లకు అయితే చేరుకున్నాయి. ఇది 3వ అతిపెద్ద మార్కెట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆర్థిక ఆంక్షల మధ్య ఏర్పాటు చేసిన రూపాయి చెల్లింపు విధానం కారణంగా భారత్ నుంచి దిగుమతులు 99% పెరిగి $1.22 బిలియన్లకు అయితే చేరుకున్నాయి. దీనిలో వచ్చేసి ఎన్ని బిలియన్స్కి అయితే పెరిగాయి అన్నట్టుగా అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి నియామకాల్లో భాగంగా యాక్సిస్ క్యాపిటల్ ఎండీ సీఈఓగా చేరినటువంటి ప్రముఖ డీల్ మేకర్ అతుల్ మెహ్రా. యాక్సిస్ క్యాపిటల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా అతుల్ మెహ్రా నియమితులయ్యారు. ఆయన నియామకం తుది ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. యాక్సిస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వ్యాపారాలను మెహ్రా పర్యవేక్షించనున్నారు. అతుల్ మెహ్రా ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డీల్ మేకర్. ఆయన గతంలో జేఎం ఫైనాన్షియల్లో జాయింట్ ఎండీగా కూడా పనిచేశారు ఈయన గురించి అన్నమాట. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినటువంటి షెఫాలీ షరణ్. శ్రీ మనీషా దేశాయ్ పదవీ విరమణ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా శ్రీమతి షేఫాలీ బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈమె పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ శ్రీమతి శరణ్ 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. నెక్స్ట్ క్రీడాంశాలు అంటే క్రీడా గురించి, స్పోర్ట్స్ గురించి వచ్చేసి ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో నోవాక్ జకోవిచ్ అగ్రస్థానంలో అయితే నిలిచాడు. 24 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన నోవాక్ జకోవిచ్ ఏటీపీ టూర్లో రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఈ వారంలో ప్రపంచం నెంబర్1గా తన 419వ వారాన్ని ప్రారంభించి తన భారీ రికార్డును విస్తరించాడు. April 9, 2024 ఆదివారం జకోవిచ్ రోజర్ ఫెదరర్ రికార్డునైతే అధిగమించి 36 సంవత్సరాల 321 రోజుల వయస్సులో ఏటీపీ ర్యాంకింగ్ చరిత్రలో అత్యంత వృద్ధ ప్రపంచ నంబర్1గా అయితే నిలుస్తాడు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లో ఒకటిగా పేరొందిన జకోవిచ్ తన 4వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న సమయంలోనే తన సాటిలేని ఆయుర్దాయాన్ని నిరూపించుకున్నాడు. 2017లో 30వ ఏట అడుగు పెట్టిన ఈ సెర్బియా క్రీడాకారిణి 12 గ్రాండ్ స్లామ్లు, 10 ATP మాస్టర్స్, 1000 విజయాలు, 2 ATP ఫైనల్స్ విజయాలతో సహా 31 టూర్ లెవెల్ టైటిల్ని అయితే గెలుచుకుంది. అండ్ ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.